ముప్పై మూడవ కీర్తనలో ఒకటి నుండి పన్నెండు వరకు బైబిల్ తెరవండి ఓపెన్ ఆల్ యువర్ బైబిల్స్ సామ్ నెంబర్ థర్టీ త్రీ బిగినింగ్ ఫ్రమ్ వన్ టు ట్వెల్వ్ వర్సెస్ వన్ త్రూ ట్వెల్వ్ నీతిమంతులారా యహోవాను పట్టి ఆనందగానము చేయుడి స్థుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము సితారాతో యహోవాను పది పదితంతుల స్వరమండలములతో ఆయనను కీర్తించుడి ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి యహోవ వాక్యము యథార్థమైనది ఆయన చేయనదంతయు నమ్మకమైనది ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు లోకము యహోవా కృపతో నిండియున్నది యహోవా వాక్కు చేత ఆకాశములు కలిగను ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వసమూహము కలిగెను సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే లోకులందరూ యహోవయందు భయభక్తులు నిలుపవలను భూలోక నివాసులందరూ ఆయనకు విరవలను ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను అన్యజనముల ఆలోచనలను యహోవా వ్యర్థపరచును జనముల యోచనలను ఆయన నిష్ఫలములుగా చేయును యహోవా ఆలోచన సదాకాలము నిలుచును ఆయన సంకల్పములు తరతరములకు ఉండును యహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు బ్లెస్డ్ ఈస్ ద నేషన్ హూస్ గాడ్ ఇస్ అండ్ ఆల్సో ద పీపుల్ ఆర్ బ్లెస్డ్ టు హూమ్ గాడ్ హ్యా సూజన్ ఫిస్ ఓన్ ఇన్హెరిటెన్స్ ఇప్పుడు నేను తెలుగులో చెప్తాను దాని అర్థం చూడండి ఏ దేశమందు ఏ దేశమందు ప్రభువు దేవుడై ఉన్నాడు మరియు తన స్వాస్థ్యమును అనుభవించుటకు పిలువబడిన జనుములు కూడా ఆశీర్వదించబడి ఉన్నారు ఏలియనగా వారికి ప్రభువే దేవుడు ఏ దేశమునకు ప్రభువు దేవుడై ఉన్నాడో మరియు తన స్వాస్థ్యమును పంచిపెట్టుకున్నటకు పిలువబడిన జనములు ఆ దేశము ఆ జనులు ఈ ఉభయులు కూడా ఆశీర్వదించబడినవారు బైబిల్ ఎవడికి అర్థమవుతుందంటే ఎవడైతే దేవునికి అంకితం అవుతాడో ఆరదాయ్ కానీ మగవాడు కానీ వాడు మాతికోడు కానీ సత్సరాడు కానీ బాకునాడు కానీ ఎవడు కానీ దేవుని కులంతో సంబంధం లేదు దేశము మరియు ప్రజలు ఎవరినైతే దేవుడు తన స్వాస్థ్యమును అనుభవించుటకు పిలిచి ఉన్నాడు వీళ్ళు ప్రభువుని దేవునిగా అంగీకరించి ఉన్న ఎడల వారు మాత్రమే వారు ఇప్పుడు మీరు రెండు భాగాలు ఉన్నారు ఇప్పుడు నువ్వు ఉన్నావు నువ్వు ఒక దేశం వాళ్ళు ఉన్నారు ప్రజలు వాళ్ళకి దేశంతో సంబంధం లేదు మీకు ప్రజలతో సంబంధం లేదు అని అనుకుంటున్నారు అదే మనోడరా మన తమిళుడు ఏ మన కేరళ వాడు అది మన ఒడిశా వాడు మన బెంగాలీ వాడు ఏ మనోడు కాపాడు మనోడు ఆ విధంగా మీరు పాడు చేసుకున్నారు మీ బ్రతుకులు ఇప్పుడు నేను బాగు చేయగలనా మిమ్మల్ని మీరే బాగు చేసుకోవాలి నేను చెప్తాను నేను చెప్పినప్పుడు మీ బ్రతుకులు మీరే బాగు చేసుకోవాలి ఇఫ్ గాడ్ ఈజ్ నాట్ లోడ్ ఇన్ యువర్ ఫ్యామిలీ యూ మే బీ ఎనిథింగ్ ఎల్స్ గాడ్ డజంట్ కేర్ యూ ఏనండి బ్లెస్డ్ ఈజ్ దట్ నేషన్ ఇన్ విచ్ గాడ్ ఈజ్ లాడ్

అందుకే ఒక మాట అన్నాడు ఇద్దరు మనుషులు తిరగలు విసురుతున్నారు ఒకళ్ళు అదృశ్యమైపోయినారు ఒకళ్ళు ఉండిపోయినారు అంటే ఇదే దాని అర్థం మిద్ది మీద ఉన్నవాడు పొలానికి వెళ్ళకూడదు అంటే దాని అర్థం ఏంటి పైకెత్తబడినవాడు ఆత్మ సంబంధికుడు ఆత్మవసుడైన వాడు నా వసుడైన వాడు నా వశంలో ఉన్నవాడు ఇంకోడదు చూడొద్దు అది దాని భావం అందుకు ఇప్పుడు మీరందరూ నిలబనండి చేతుల పైకి ఎత్తండి అనండి ప్రభువా నీవు నా పరిపాలకుడువు నీవు నా ఏలికవు నీవు నా ప్రభువు నీవే దైవత్వము నీవు దేవుడు ధన్యుడును నీవంటి దైవమును ప్రభువుగా అంగీకరించితని ధన్యుడను కృతజ్ఞతలు కృతజ్ఞత స్తోత్రములు ఆమె కూర్చోండి అయితే ఇప్పుడు చదువుతాడు చదువురా మొదటి వచనం నీతిమంతులారా యహోవాను బట్టి ఆనందగానము చేయుడి ఇప్పుడు నేను మీకు నేర్పిస్తున్నాను కనుక మీరు నేర్చుకోవాలి నేను మీకు నేర్పిస్తున్నప్పుడు మేము నేర్చుకోవాలి నేర్చుకోకపోతే పొడైపోతాం అంతే ఐ కాంట్ కరెక్ట్ యువర్ లైఫ్ యువర్ లైఫ్ యూ హెవ్ టు కరెక్ట్ యు ఆర్ ద ఆథర్ ఆఫ్ యువర్ ఓన్ లైఫ్ ఐ కాంట్ కరెక్ట్ యువర్ ఫ్యామిలీస్ ఐ కాంట్ కరెక్ట్ యువర్ స్టేట్స్ యువర్ సొసైటీస్ యువర్ నేషన్ యూ హెవ్ టు కరెక్ట్ యువర్ సెల్ఫ్ యు ఆర్ ద ఆథర్ ఆఫ్ యువర్ ఓన్ లైఫ్ ఐ క్యాన్ టెల్ యూ ఐ క్యాన్ టీచ్ యు when i teach you you must thank the lord because you are under guidance of the holy spirit you are under the teaching procedure of holy spirit your teacher is holy spirit your guide is holy spirit your master is holy spirit your lord is holy spirit your god is holy spirit your father is Holy Spirit. Amen. Your godfather is Holy Spirit. Amen. Your father creator is Holy Spirit. Amen. So today you are rejoicing in the Lord according to that word. It's good. It's good, I said, it's good. Uh, good and <laughs> bad. గుడ్ అంటే నువ్వు యు ఆర్ రిజాయిసింగ్ సో యు ఆర్ ఫ్లోటింగ్ ఆన్ ద వేవ్స్ ఆఫ్ ద జాయ్స్ ఆనందకరమైన కిరణముల మీద నువ్వు అలా కదులుతున్నావు అలా సంచరిస్తున్నావు ఇప్పుడు వినండి దేవుడు మన నిమిత్తము భూమికి పునాది ముందే ఆయన తన ప్రాణమిచ్చి తన ఇచ్చి చెదరిపోయిన దైవజనాంగా మనకు చేరదీస్తానని చెప్పి వాగ్దానం చేశాడు భూమికి పునాది వేయకముందే భూమి పుట్టించబడక ముందే ఆ వాగ్దానములకు అనుకూలంగా ఆయన పని చేశాడు ఏ పని ఎప్పుడు చేశాడు శుక్రవారం ఆ రక్త ప్రోక్షణము గావించాడు భూమి పుట్టక ముందు భూమి నీటి మట్టంలో ఉన్నప్పుడు అప్పుడు ఆయన చెప్పాడు ఆయన మాట ప్రకారంగా ఆ దినము ఆయన ప్రాణమున్న తన రక్తమును నూతన నిబంధన గల ఆయన రక్తమును ఆయన అన్నాడు నా రక్తంలో నూతన నిబంధన ఉన్నది నా రక్తంలో ప్రాణమున్నది నా రక్తమే ప్రాణము అందుకే నువ్వు బతుకుంటావు నీ రక్తం పోత్సేస్తావు నువ్వు నువ్వు కోసుకో కొంచెం కోసుకో ఒక గంట తర్వాత చచ్చిపోతావు ఎందుకు నీ రక్తంలో ప్రాణం ఉంది ఆ ప్రాణం నీ బాడీలో ఇప్పుడు లేదు అందుకే చచ్చిపోతావు ఎవరి శరీరంలో దేవుని యొక్క ఊపిరి ఉందో దేవుని ఊపిరి యోగ దాయి దై బ్రత్ ఈజ్ మై లైఫ్ అంకిల్ జాబ్ ఏమన్నాడు నీ ఉచ్ఛ్వాస నిశ్వాసములే నా జీవము అని అన్నాడు దై బ్రెత్ ఈజ్ మై లైఫ్ ప్రైజ్ ద లాడ్ సో మీరంతా కూడా ఈవేళ ముప్పై మూడవ క్రితంలో చెప్పినట్లుగా మీరంతా ఆనందించారు ప్రభువులో మీరు ఉన్మాదులయ్యారు అనండి మేము క్రీస్తు యేసునందు తన మాట ఎందు ఉన్మాదులైతి మీ ఆనర్ దాడ్ ధాన్యాల గ్రంథము పదవాధ్యాయము గ్రంథం అధ్యాయం ఒకటి నుండి ఐదు పారసీక రాజకు కోరేషు పరిపాలనా కాలంలో మూడవ సంవత్సరమున బెల్తేషజరు అను దానియేలునకు ఒక సంగతి బయలుపరచబడెను గొప్ప యుద్ధము జరుగునన్న ఆ సంగతి నిజమే దానియేలు దాని గ్రహించెను అది దర్శనం వలన అతనికి తెలిసినదాయను ఆ దినములయందు దాని ఏలను నేను మూడు వారములు దుఃఖప్రాప్తుడనైతిని మూడు వారములు గడుచు వరకు నేను సంతోషముగా భోజనము చేయలేక ఇంటిని మాంసము కానీ ద్రాక్షారసము కానీ నా నోటిలోనికి రాలేదు స్నానాభిషేకములను చేసుకొనలేదు వాడు తినలేకపోయాడు ఎందుకు తినలేకపోయాడంటే తన పిత్రులు తన పూర్వీకులు తన ప్రజలు ఇజ్రాయేలీలు యూదులు దేవుని మాటకు లక్ష్య పెట్టక విని తమకిష్టం వచ్చినట్లుగా ప్రవర్తించినందులో విర్మియా ఇది చూచి బాధపడుతుండగా జిర్మియాకి దేవుడు ప్రత్యక్షమై ఈ ప్రజలకి నేను డెబ్బై సంవత్సరములు బానిసత్వాలు పంపిస్తాను అన్నాడు అది చదివి సి ఏం తింటాను ఏం కోడి మాంసం తింటాను ఏం మేక మాంసం తింటాను ఏం చిక్కుడుకాయలు తింటాను ఏం బీన్స్ తింటాను ఏం పాలక పప్పు తింటాను ఏం గోంగూర పప్పు తింటాను నా పితృలు ఇలాగా ఈ ఆనాడు అలా చేయకపోయింటే ఈనాడు ఇలా కాకపోయింది కదా అని డెబ్బై సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఆయన పద్దెనిమిదవ సంవత్సరం నడుస్తుంటే వచ్చాడు అందరితో కలిసి బానిసలుగా చేసి తీసుకొచ్చాడు బాబులోని చక్రవర్తి డెబ్బై సంవత్సరాలు పూర్తి అయిపోయిన తర్వాతను అందరూ వాడు దుఃఖ చూస్తున్నారు వాడు ఏమి తట్టు తిరిగి ఆకాశంతో చేతులు ఎత్తి ప్రార్థన చేస్తున్నారు మనుషులు వెళ్ళి నువ్వు వాడికి పేరు మార్చేవే బ్ చేసి తీసుకున్నావా పేరు మార్చుకున్నావా నా కొడకల్లరా బతుకు రా పేరు కాదు నాకు అడిగాడు సెంట్రల్ జైల్ రాజమండ్రిలో వాడు బాపునాడు వాడు సుప్రెన్ వాడు అన్నాడు ఏం పంతులు భక్తం తీసుకున్నావా తీసుకున్నాను సరే పేరు మార్చుకున్నావా నేనేం జవాబు ఇవ్వలేదు మార్చుకోలేదా బాక్ద్యశం బ్రతుకు మార్చుకోవడానికి తీసుకుంటున్నారండి పేరు మార్చుకోవడానికి కాదు నేను ఇందాక చెప్పాను బాపడైనందుకు బైబిల్ అర్థం కాదని శ్రీ వైష్ణవుడైనందుకు బైబిల్ అర్థం కాదు ఎవరైతే ప్రభువుని దేవునిగా అంగీకరిస్తారో వారికి బైబిల్ అర్థమవుతుంది బైబిలే యేసు ఏసే బైబిల్ మనం చెప్పాను మరియా కూర్చొనిది కూర్చొని వింటుంది మార్త పన్ను చేస్తుంది యేసు నీతో వచ్చారు ఎంతమంది మరి నీకు చూడడానికి వచ్చారు ఎంతమంది మరి చింతించడానికి వచ్చారు ఎంతమంది వీడంతా సంతాపం కొరకు వచ్చారు ఇంతమందికి భోజనం పెట్టాలి నేను ఒకతే నలిగిపోతాను దానికి చెప్పకూడదా అది దేవుని యుద్ధం ఉన్నది అది నా యుద్ధం ఉన్నది దానికి ఆ సన్నిధి తొలగించబడదు ఇప్పుడు ఏ శవుడు వాక్యమే ఆది ఎందును వాక్యము దేవుని ఎద్దును వాక్యమే దేవుడే ఉండను నా ఎందు తండ్రి తండ్రి ఎందు నేను ఉన్నాము తండ్రే దేవుడు దేవుడే తండ్రి తండ్రే కొడుకు కొడుకే తండ్రి వాక్యమే దేవుడు ఇప్పుడు మరి మరి ఎక్కడ కూర్చొందే అందుకే నీవు ఒకవేళ నీ దృష్టి యావత్తు కూడా వాక్యము శరీరధారి అయి వాక్యము శరీరధారి మన మధ్యలో నివసించను వాక్యము శరీరధారి అయి మన మధ్యలో నివసించను అంటే శరీరధారిగా మన మధ్యలో నివసించిన యేసు ఏసు ఏసు ఏసేమైనుడు ఇది వాక్యము అక్కడ ఇప్పుడు శరీరము వాక్యము శరీరధారి అయి మన మధ్యలో నివసించను అంటే ఇప్పుడు శరీరము అటల్ రా అది ఏమై ఉన్నది వింటున్నారా ఏమై ఉన్నది అంటే వాక్యమే శరీరం శరీరమే వాక్యము అంటే ఇప్పుడు అది ఎక్కడ ఉన్నది శరీరధారి యొద్ధ కూర్చున్నది అంటే ఏంటి ఎక్కడ కూర్చుంది వాక్యం ధర కూర్చున్నది అర్థమైందా అందుకే నీవు వాక్యము తట్టు దృష్టి పెట్టి వాక్యానికి అంగీకరించి విశ్వసించి నమ్మి నమ్మి అంగీకరించిన ఎడల నీలో నుండి వాక్యము తొలగించబడదు నీవు నిత్యము ఆయన సన్నిధిలో అక్కడే ఆయన దగ్గరే పడుకున్నను బాత్రూమ్కి వెళ్ళినను మలమూత్ర విసర్జనకి వెళ్ళినను మార్కెట్కి వెళ్ళినను బస్సులు ఉన్నను నీవు ఆయనలో ఉన్నావు ఏనగా ఆయన సన్నిధి నీ యొక్క నుండి తొలగించబడదు ఏమన్నాడు అది ఆమె యుద్ధం నుండి తొలగించబడదు అనడలేదా అలాగే నువ్వెక్కడున్నానో నువ్వు టమాటా కొంటున్నావు ఇట్రా నువ్వు పాలకు కొంటున్నావు ఇట్రా నువ్వు గోంగూరు కొంటున్నావు మరి కొంచెం వింటరా నువ్వు ములంకాయలు కొంటున్నావు నువ్వేమి కొన్నాను ఎక్కడున్నాను ఎటువంటి స్థితిలో ఉన్నాను నీకు అనుగ్రహించబడినది అంటే వాక్యము దేవుని ప్ర ప్రభు పరిస్థితి ఆయన యొక్క సన్నిధి తొలగించబడదు అర్థమైందా గో ఇప్పుడు అర్థమైందా ఆమె శరీరధారి యొద్ కూర్చొని ఉన్నది నీవు వాక్యం యొక్క కూర్చొని ఉన్నావు వాక్యం ఎవడు యేసు ఏసు ఎవడు చండ్రి చండ్రి ఎవడు ఊపిరి ఊపిరి ఎవడిది దేవుడిది చూసేవా హౌ జీసస్ ఇస్ గాడ్ ఆ ఇప్పుడు ఏడవ వసను చదువు బుక్ ఆఫ్ దానియల్ చాప్టర్ టెన్ వర్స్ సెవెన్ నాతో తో కూడినన్న మనుషులు కాని చూడలేదు గాని మిగుల భయాక్రాంతులై దాగుకొనవాలని పారిపోయిరి ఆ ఆ తరపు పంచదు అప్పుడు ఒకడు చేతితో నన్ను ముట్టి నా మోకాళ్ళను ఆ అరచేతులను నేల మోపి ఎల్లరా 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 హ్మ్ అటు తిరుగు మోకరించు ఇప్పుడు చేస్తున్నాడు ఇప్పుడు భూమి చేతుల చేతులు మోపు అరచేతుల మోపు ఇప్పుడు ఏం చేస్తున్నాడు వంగోడం కాదు శాస్త్రాంగ పడున్నాడు దేవుని దగ్గర అరచేతులు భూమి మీద మోపడం అంటే మోకరించి అరచేతులు భూమి మీద పడే శాస్త్రాంగ పడున్నాడు ఏం చేస్తున్నాడు అంటే దానియాలకి ఆ స్థితిలో తీసుకువరే దానియాలో అని ఇలా వంచాడు ఈ సంగతి నాకు శాన్ హోజే అన్నటువంటి ఒక మహాపట్టణంలో మొరీస్ల్లో గారు వచ్చి నడిపిస్తుండగా నేను ఫ్రంట్ రోలో కూర్చున్నాను నేను కూర్చొని అక్కడ రాన్ కెనాలి అని ఇప్పుడు చాలా ముసులైపోయినాడు వాడికి ఏమి వాడి మొహంలో ఫీచర్స్ లేవు ఆయన ఆ చర్చికి మొరీస్లో వచ్చినాడు నేను ఇలాగానే ఉంటున్నాయి వచ్చి నా రెండు చేతులు పట్టి అలా మెదికెత్తాడు నేను అన్నాను థ్యాంక్ యూ బ్లస్ బ్యాన్ అన్నాను ఆశీర్వదించబడినవాడా వందనములు థ్యాంక్ యూ అన్నాను ఇంకెప్పుడు ముట్టుకోలేదు నాకే ముట్టుకున్నాడు అలాగా ఈ దానియలు గడికి ఆ ఆకాశం నుండి వచ్చినటువంటి ఆ యొక్క మైకిల్ వాడు ఆ రెండు అరిచతులు భూమికి తగిలించి మోకాళ్ళ మీద అలాగే సాష్టాంగ దండ ప్రమాణంలో పెట్టించాడు ఎందుకంటే ఐ బ్రాడ్ మెసేజ్ ఆఫ్ ద ఆఫ్ బో బిఫో దేవుని యొద్ధు నుండి వచ్చాను కాదు దేవుని యొద్దు నుండి వర్తమానం తీసుకొచ్చాను కనుక సాష్టాంగ పడరా అన్న దాని ఉద్దేశం అది అలాగే చెప్పడాడు నీకు జ్ఞానం ఉంటే పరిశుద్ధాత్మ ఉంటే గ్రహిస్తావు ఎల్లప్పుడూ జెరూసలేము తొట్టు తొడి ఆకాశంలో చేతులు ఎత్తి ప్రార్థన చేసినాడు మోకరించి అరచేతులు భూమికి అలా అంటే అర్థమండి సాస్త్రాంగ పడురా అన్నాడు ఎందుకంటే ఐ బ్రాట్ ద మెసేజ్ బ్రాజెస్ బౌ బిఫోర్ దెసేజ్ ఐఎమ్ ఆఫ్ మై లోట్ ఐఎమ్ ఆఫ్ ఆల్ మైటీ మెసేజ్ ఫై యూ చెప్పాడా చెప్పలేదు పరిశుద్ధాత్మ ఉంటే అది తెలుస్తుంది ఆ విషయము లేరు పోరా కిందికి పదమూడు పారసీకుల రాజ్యాధిపతి ఇరవై ఒక్క దినములు నన్ను ఎదిరించెను ఇంకా పారసీకుల రాజుల సముఖమున నేను నిలుచుచుండగా ప్రధానాధిపతులలో మికాయేలను ఒకడు నాకు సహాయము చేయవచ్చెను అర్థమైందా ఇప్పుడు ఎవడొచ్చాడు ఏం చేయడానికి వచ్చాడు ఏం సహాయమో వరే రా కొడకాలక్కదురా ఎలాగరా అన్నాడు అడికేం చేస్తున్నావు ఈడవడు నేను వర్తమానం తెచ్చాను రా ప్రభు య చదువు తర్వాత పదమూడు చదువు పారశీకుల రాజ్యాధిపతి ఇరవై యొక్క దినములు నన్ను ఎదిరించాను ఇంకా పారశీకుల రాజుల సముఖమున నేను నిలుచుచుండగా ఆగో మికాయల్ ట్వంటీ వన్ డేస్ ఇరవై రోజు ఒక క్షణమైన నొక్క అందకుండా ఇరవై రోజు ఆ మైకిల్ దేవుని పక్షమున దేవుని ప్రజల నిమిత్తం పోరాడువాడు ప్రధాన దూత గాబ్రియేల్ ఎల్ వర్తమానికుడు వీడు యుద్ధములు చేయువాడు వాడు ప్రిన్స్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ పర్షియా పర్షియన్ రాజు యొక్కకు వచ్చి నిలబడి వాణ్ణి ఆపేశాడు ఎందుకు దానియల్ ఏమీ తినలేక తాగలేక ఏమి టర్కీ మాంసం కానీ ఈ చికెన్ కానీ ఆ చికెన్ కానీ ఈ మాంసం కానీ ఆ మాంసం కానీ ఫిష్ ప్లస్ కానీ ఏది కూడా తినలేకపోతున్నాడు ఎందుకంటే వాడికి బాధ వచ్చింది మై పీపుల్ నా పిత్రులు మై యాన్షెంట్ మై ఫాదర్స్ అండ్ ఫాదర్స్ అండ్ ఫాదర్స్ డెబ్బై సంవత్సరాల కింద దేవుని మాటలు వినుంటే బాగున్నా వినలేదు కనుక ఈ తరం వాళ్ళకి పరిస్థితి వచ్చింది అయ్యా నన్ను క్షమించు నా పిత్రుల పాపమే నా పాపము నా పిత్రుల అవిధేయతే నా విధేయత ఈ దినము వారి అవిధేయతను బట్టి వారి పాపముని బట్టి వారి అతిక్రమమును బట్టి ఈనాడు మేము డెబ్బై సంవత్సరాలు అయిపోయింది పద్దెనిమిది సంవత్సరాల వయసులో వచ్చాడు డెబ్బై ఎనిమిది సంవత్సరాల వయసు వచ్చింది పద్దెనిమిది ప్లస్ డెబ్బై ఎంత అయింది ఎనభై ఎనిమిది సంవత్సరాల వయసు వచ్చింది అంటే నాకంటే మరొక ఏడు సంవత్సరాలు కద్దాడు మరి చూడు మరి ఆపిశాడు ఎవరికి ఆ ప్రిన్స్ ఆఫ్ ప్యారిస్ కింగ్డమ్ ఆపేశాడు మీకయ్యాలు వాడు బుర్రలో రకరకాల ఆలోచనలు పెట్టి రకరకాల కలంపులు రకరకాల ఇలా చేద్దాం అలా చేద్దాం ఏం చేద్దాం అని చేద్దాం ఇది అది అది ట్వంటీ వన్ డేస్ బికాస్ డానియల్ షుడ్ నాట్ బి డిస్టర్బ్ Avi, Daniel Yoka Abhi, Daniel Yoka, days of repentance the life of Daniel. He recollected his forefathers. He recollected his ancient fathers. Those who have proved that they were full of abomination. They are abominated people. They are unworthy people. They have sinned against God. They have disobedience. దివర్ డిస్అబీడియన్స్ ది హ్యాడ్ డిసొబీడియన్స్ ఇన్ ఇయర్ లైఫ్ బికాస్ ఆఫ్ దమ్ దిస్ సెవెంటీ ఇయర్స్ అందుకు నేను మీకు ఏం చెప్తున్నానంటే మీరందరూ ప్రభువు దేవునిగా మీ జీవితాల్లో అంగీకరించి ఉన్న అడలా ప్రభువే నా దేవుడు అని మీరు అంగీకరించి ఉన్న ఉన్నడలా మీకు ఏ డిస్టర్బెన్స్ లేకుండా ధాన్యాలకు డిస్టర్బెన్స్ లేకుండా దానియాలు యొక్క పశ్చాత్తాపమునకు ఆటంకం రాకుండా ద రిపెంటెంటెడ్ లైఫ్ ఆఫ్ డానియల్ షుడ్ నాట్ బి డిస్టర్బ్ దట్స్ ద రీజన్ వై మైఖల్ హస్ కమ్ డౌన్ అండ్ ఎంగేజ్డ్ ద బ్రెయిన్ అండ్ హార్ట్ ఆఫ్ ద కింగ్ షో ద కింగ్ కుడ్ నాట్ కమ్ అవుట్ ఆఫ్ హిజ్ ప్యాలెస్ డానియల్ ట్వంటీ వన్ డేస్ ఈ రిపెంటెడ్ బిఫోర్ ద లాడ్ ఇక్కడికి ఏమో సాయంత్రాడికి వచ్చాడు రే ఎలక్క ఎలాగ ఉండాలని వాడికేమో డానియల్కి డిస్టర్బ్ చేస్తాడేమో ఇక్కడికి వచ్చాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నట్టు దానిలు ఎక్కడున్నట్టు డెబ్భై సంవత్సరాలు బానిసత్వంలో ప్రజలంతా ఉన్నారు లేదా ఎక్కడ ఎక్కడున్నట్టు బానిసత్వంలో ఉన్నట్టు దానిలు ఎక్కడున్నట్టు చెరలో ఉన్నట్టు చెరలో ఉన్నట్టు ధాన్యాలు ఎక్కడున్నట్టు బంధకాల్లో ఉన్నట్టు కానీ నువ్వు బంధకాల్లో ఉన్నను నువ్వు చెరలో ఉన్నను నీకు ఇబ్బంది అయినను నీకు రోగమైనను నీకు తెగులైనను నీకు బలహీనత అయినను వాటన్నిటిని ప్రభు ఆపుతాడు వాటాన్నిటినీ ప్రభు ఆపుతాడు డేవిడ్ అన్నాడు ఇలా రాలా నువ్వు వీడు బాగా భాగ్యవంతుడు పోరా వీడు ఇక్కడికి వస్తాడు రాదా అడు తిరుగు వీడు చెప్తున్నాడు నా వెళ్ళిన వాడా భాగ్యవంతుడా మేము మేము మీ అరుణ్యములు చుట్టుప్రక్కల వచ్చిన దగ్గర నుండి ఎవడు మిమ్మల్ని దోచుకోవడానికి రాలేదు మీ గొర్రె బొచ్చు దొంగలాడడానికి రాలేదు మీ అలంకారములు మీ ఆభరణాలు మీ దొంగలించడం రాలేదు ఎందుకంటే మేము మా ప్రభువులు అంటే నేను నేను దావి మేము మా ప్రభువులు ఇక్కడ ఉన్నామని తెలిసి ఎవరు మీకు ఏ విధంగా ముట్టుకోలేదు మీరు నిమ్మడంగా ఉన్నారు చాలా వచ్చిందయ్యా మేము ఒక పది మంది ఉన్నామయ్యా ఒక పది కంబళ్ళు ఇవ్వయ్యా అని అడిగాడు వీడు అంటున్నాడు ఎవడరా నీ ప్రభు ఎవ ఎవడరా నీ ప్రభు దాబీదా వాడేవటరా ఈ దాబీదిగాడు కోపం వచ్చింది తీర్చాడు తీసి పది మందిని జత పెట్టాడు రే మొక్క మొక్కలు చేసి అంటాడు అడిగాడు బయలుదేరుతుంటే ఈ సంగతి పెళ్ళాలని చూసింది ఆడ పిల్ల గబగబ ఏలు నుంచి పరిగెడుకొని వచ్చింది వచ్చే నా వాడ వాడు దొన్నపోతలు వాడు పందికొక్కలకు తింటాడు తాగుతాడు పడుకుంటాడు క్షమించేయ్యా ఇదిగో నా వెనక అప్పములు తేనె రొట్లు కొట్లు ముట్లు ఆలు పరట ఆ పరట ఈ పరట అన్నీ అయ్యా మీరు అయ్యా అప్పుడు దిగాడు ఏం కోరుతున్నావు ఆయన్ని వదిలిండయ్యా నేను నరహత్య చేసి పాపము తెచ్చుకోకుండా ఉండునట్లు నీవు నన్ను ఆపించావు దావీదు దర్హత్య చేసి పాపం చేయకుండా ఎవడాడు దేవుని యొక్క మాటకు అనుకూలంగా వాడు పెళ్ళము చాపిందే చూసావా వాడి పెళ్ళానికి ఎవడు పంపించాడు అమ్మ చెవుడు పంపించాడు అలాగే నీకు ఏ జబ్బు ఏ బలహీనత ఏది ఏది నీకు కానీ భర్తకు కానీ భార్యకు కానీ పిల్లలకు కానీ నీవు జీవించినంత కాలమో నీ ఆయుష్ పుడిగించేవాడు ఆయనే దీర్ఘాయించేవాడు ఆయన అర్ధాయస్ ఇచ్చేవాడు నీ కార్యముల చేత అర్ధాయిస్ తెచ్చుకుంటున్నావు ఆయన నీ పక్షంలో నిలబడి ఉన్నాడు ఆయనలో నీవు ఆనందించిస్తున్నావు కనుక నీకే అపాయం రాదు అదొనప్పు చచ్చిపోయాడా ఆ పతికొకలకు తట్లాడు చచ్చిపోయాడా వాడు భార్య వచ్చింది అన్నీ ఇచ్చి చెడిపోయింది వాడు పురుగులు పడి తెచ్చాడు బైబిల్ ఉంది మాట ఎవరైనా ఆ మాట చదులతండి వాడికి పురుగులు పడి తెచ్చాడు దావిదన్నాడా నీ మొగుడు పురుగులు పడిసొచ్చును కాక అన్నాడే దావిదేమన్నాడు నరహత చేసి నేను పాపం చేయకుండా ఉడినట్లు నీవు నన్ను వచ్చి ఆటంక పరిస్థితి ఇవ్వగనుకో ధన్యుడను పో నిమ్మడంగా పో అన్నాడు అలాగనే ఏ అపాయము ఏ రోగము ఏ తెగులు ఏ అల్లుడు ఏ కూతురు ఏ కొడుకు ఏ భర్త ఏ భార్య ఏ మేనమామ ఎవడు కూడా నీకప్పుడు ఏమీ చెయ్యలేడు